வெல்கம் டு மை நியூ சேனல் ஸ்ரீ சாய். ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு மை சேனல். ఈరోజు నేను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా క్షీరా నైవేద్యం చూపించబోతున్నాను. మీకోసమే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. క్షీరాన్నానికి కావాల్సిన పదార్థాలు పాలు, ఆవు పాలు, బెల్లం, ఇలాచి పొడి, బియ్యం, పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, బాదం తీసుకున్నాను. ఇది ఆవు నెయ్యి. నేను క్షీరాన్ అంటే మీకు తెలిసిందే కదా, ఎప్పుడు చెప్తాను ఉంటాను కదా మీకు. క్షీర ఆవు పాలతో చేస్తుంటాను నేను, అమ్మకి ఇష్టమైంది కదా అని. అంటే ఆవు పాలు ఎప్పుడు ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి కదా, మా పాలలు పోస్తున్నాను మీకు తెలిసిందే కదా. అందుకని నేను ఈరోజు మీకు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని ఈరోజు మీకోసమని ఈరోజు క్షీరాన్ని చేసి చూపిస్తున్నాను. ఇవి కావాల్సిన వస్తువులు. కొలత ఎలా తీసుకున్నట్టుగా ఇదిగో మీకోసం నేను గ్లాసులు పోసి వచ్చాను. ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఇదిగో ఇట్లా హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుందాం. ముందుగా పెసరపప్పు వేయించుకుందాం. దోరగా వేయించుకుందాము. కలర్ చేంజ్ కాకూడదు, లైట్గా దోరగా వేయించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు బియ్యం కూడా అనేది స్టవ్ పట్టేస్తాం. స్టవ్ పట్టేస్తున్నాను, కడిగి నానబెట్టుకుంటాను కొద్దిసేపు. ఒక 5 మినిట్స్ నానాక ఈ నానబెట్టుకునే లోపల పాలు అవుతుంటాయి, తీసి పక్కన పెట్టుకొని వేసుకున్నాను. ఇదే గ్లాస్తో, ఇది కప్పు, ఇది కప్పు లేదా ఒక గ్లాస్ టీ గ్లాస్. ఇది ఫ్రెండ్స్ చూసుకోండి బాగా, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కొలతలు. ఇవి నేను ఎప్పుడే చేసేది. 3 గ్లాసులు పోసాను పొంగల్కి, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పోసుకోవచ్చు ఫస్ట్. లేకపోతే జారుగా వస్తుంది, గట్టిగా కావాలన్నా కూడా ఇది సరిపోద్ది, జారు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. కానీ ఈ నేను తీసుకున్న కొంతలకి ఉడకడానికి సరిగ్గా సరిపోతుంది. పాలు పొంగొచ్చిందా కలుద్దాం. చూసారుగా ఇలా పొంగొచ్చినప్పుడు అంటే క్షీరాన్ని అంటే అమ్మవారికి పొంగాలి కదా, పొంగితే మంచిది. మళ్ళీ పాలు పొంగిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఉంచుకోండి, మళ్ళీ స్టవ్ ఆరిపోద్ది. వెనకటి రోజుల్లో అయితే పొయ్యిల మీద పెట్టుకునేవాళ్ళు కాబట్టి, కట్టెల పొయ్యి మీద బట్టి బాగుండేది. ఇప్పుడు మనకి స్టవ్లు కదా, గ్యాస్ స్టవ్లు కదా, ప్రాబ్లం అయిపోద్ది. మళ్ళీ స్టవ్ మీద పడకుండా చూసుకోండి. అలా పైకి వచ్చినప్పుడు అమ్మవారిని ధ్యానించుకుంటూ దాంట్లో పప్పు బియ్యం వేసేస్తాం. వేసి కలపెట్టేసి ఉడకలేదు. ఈలోపు బెల్లం. ఇప్పుడు చాలామంది క్షీరాన్నంలో డైరెక్ట్ పాలల్లో డైరెక్ట్ బెల్లం వేస్తే ఉడికేటప్పుడు విరిగిపోకుండా అడుగుతారు కదా. విరిగిపోకుండా ఒక టిప్ ఉందంటే ఏంటంటే, మనం బెల్లం తీసుకున్నాం కదా, దీనికి 1.5 కప్పు తీసుకున్నాను నేను బెల్లం. ఇంక మీకు తీపి ఎక్కువ తినాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళ అభిరుచిని బట్టి. దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి బెల్లం కరిగించుకుంటాను నేను కొద్దిగా. ఆల్రెడీ పొలి బెల్లమే, కొద్దిగా పాకం వస్తే మనకి ఇదేందని మీకు తెలిసిందే కదా, నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఆర్గానిక్ బెల్లమే వాడుతున్నాను నేను, అందుకని కొంచెం కలర్ అలా ఉంటుంది లైట్గా. మనం మామూలు బెల్లానికి దీనికి అదనమాట తేడా, లైట్గా ఉంటుంది కలరు.
ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను. చూసారు కదా డ్రై ఫ్రూట్స్. ఈరోజు నేను జీడిపప్పు, బాదం తీసుకున్నాను, ద్రాక్ష కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం నెయ్యిలో వేసినప్పుడు ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని బాదం పప్పు పీసెస్గా చేసుకున్నాను, కొన్ని డైరెక్ట్గా వేసుకున్నాను. పీసెస్గా చేసుకున్నందు వల్ల అప్పుడప్పుడు మనకు తగిలినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకునే కన్నా కొన్ని గార్నిష్గా ఉంటుందని కొన్ని ఇట్లా వేసాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాను. ఆవుపాలు దొరకలేదనుకోని నేనేం ఫీల్ అవద్దు. దొరికితే ఆవుపాలు లేదా మామూలు పాలు, మనం దొరకనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇలా నేను అన్ని దేవుడి కోసమని సపరేట్గా పెట్టుకుంటాను గిన్నెలు. అదే పండగలప్పుడు అనుకో కంచు పాత్రలో ఇత్తడి పాత్రలో చేస్తాను. ఇప్పుడు రెగ్యులర్ ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటాను అనమాట. అంటే ఈరోజు చూపిస్తుంది నాకు, అంటే ఇంట్లో ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కదా అందుకని సరిపోతుంది. అదే పండగలప్పుడు అంటే చుట్టాలు వస్తారు, అందరికి పంచుతాం కదా, అందుకని ఇక్కడ పాత్రలో పెద్ద పెద్ద పాత్రలో చేసుకోవచ్చు. కొంచెం పాత్రలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అప్పుడు పెద్దది చేసుకుంటాం. ఇప్పుడు సింపుల్గా గ్లాస్ ఇంట్లో వాళ్ళు సరిపోద్ది కాబట్టి అది అంతవరకే చేసి చూపిస్తున్నాను మీకోసం. సరిగా దూరగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం దూరగా వెళ్ళాక ఇప్పుడు నానబెట్టుకున్న ద్రాక్ష తీసి ఇప్పుడు వేద్దాం. కడిగి నానబెట్టాను మంచి నీడలో. కొద్దిగా నానబెడతా వాళ్ళంటే ఇవన్నీ మీకు తెలియదని కాదు, కానీ మా పాపలు అంటే వాళ్ళు కొత్త కొత్తగా ట్రై చేస్తారు కదా ఫ్యూచర్లో, అలాంటి వాళ్ళ కోసం ఇట్లాంటివి చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్. వాళ్ళు డైరెక్ట్గా వేసేస్తారు కడగకుండా, లేదా కడిగి డైరెక్ట్గా వేస్తారు. కానీ ఇట్లా చూపించిన వాళ్ళకి దీని బెనిఫిట్ ఎంతో తెలుస్తుంది. చాలాసార్లు మీరు అడిగారు కదా నాకు మీలాగని మాకు రాదు అని చెప్పేసి అడిగారు కదా మీరు, అందుకోసం మీకోసమే ఇలా నేను క్షీరాన్ని తెలుస్తుంది. చూసాను దూరగా వేసాను. ఇప్పుడు ఈ ద్రాక్ష నానబెట్టిన ద్రాక్ష తీసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఎన్న వేసుకోవచ్చు. నేను తినేవాళ్ళని బట్టి పొంగు వస్తుంది కదా. చూసారు చూసారు ఎలా పొంగినాయో ద్రాక్ష. మళ్ళీ నానబెట్టి వేయటం వల్ల ఎక్కువ పొంగుతాయి అన్నమాట. అదే డైరెక్ట్గా అంత పొంగు. చూసారా ఫ్రెష్ ద్రాక్ష ఎలా ఉంటాయి, ఎలా వచ్చేసినాయి కిస్మిస్. ఇలా దూరగా మాడిపోతుందా, ఇలా ఎంచుకోబెట్టుకోడు ఎప్పుడు నైవేద్యం లేదు మాడకూడదు. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, మాడకుండా చూసుకోవాలి. అమ్మవారికి మాడితే ఇష్టం ఉండదు. స్టవ్ ఆపేస్తున్నాను. సరే ఇప్పుడు ఇది కరిగిపోయింది. ఇక్కడ ఇలా కరగబెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే దీన్ని డైరెక్ట్గా పోసుకున్నాడు. ఇప్పుడు కాలుబెట్టుతో పోసుకుంటే అప్పుడు పాలు ఎరగం అన్నమాట. ఇప్పుడు ఈ లెవెల్ కొంచెం ఉడకనిద్దాం, కొంచెం టైం పడుతుంది కదా. కాలు పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే పొంగు పోకుండా ఉంటుంది. మనం పెట్టేసి అక్కడికి వెళ్ళిపోకుండా దగ్గరుండి కాలు పెట్టుకుంటా చూసుకుంటా ఉడికే లోపల పక్కకి వెళ్ళిన పర్వాలేదు, కానీ కన్సిస్టెంట్ చూసుకొని మనం దగ్గర కాలు పెట్టుకుంటుంటే అడగాలన్నమాట. అందుకే ఇలాంటి అందుపాటు గిన్నెలు పెట్టుకోవాలి. స్టీల్ గిన్నె అస్సలు వాడకండి మా పిల్లలకి, ఫ్యూచర్లో పిల్లలకి ఎట్లా.
ఇది ఉడుకుతుంది కదా, ఇంకా కొద్దిగా ఉడకాలి, తెలుస్తుంది కదా మీకు. ఇంకా సగం ఉడిపోయింది, ఇంకా ముందు ఉడిపోయింది. పెసరపప్పు కూడా మామూలుగా అయితే నేను చేయి ఏం పెట్టను, మీకు చూపించడానికి మాత్రమే ఇట్లా చేస్తున్నాను. ఎందుకంటే తెలిసిపోతుంటుంది కదా మనకి చేస్తే చేసి, మీరు చూపించడం కోసం. అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా పిల్లలు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు క్షీరాణం యోజన, శారదాంబ తల్లికి, సరస్వతీ దేవతలకి ఇట్లే క్షీరాణం చేసి పెట్టుకుంటాం. మహాలక్ష్మి దేవి కానీ చేసి పెట్టుకున్నప్పుడు ఇట్లా క్షీరాణం అంటే ఎలా చేసుకోవాలనేది పిల్లలకి కానీ కొత్తగా నేర్చుకున్నట్టు తెలుస్తుంది. మీరు అడిగారని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కదా. ఇప్పుడు ఈ కంచె దాదాపు అంతా ఉడికిపోయిన దగ్గరికి వచ్చేసింది కదా. ఇది ఉప్పు కొద్దిగా, ఇంకో సముద్రం ఉప్పు అండి. ఇది తెల్లగా లేదనుకున్నాను, ఆర్గానిక్ ఉప్పు ఇది కూడా, ఒరిజినల్ అనమాట. దీన్ని ప్రాసెస్ చేశాక వైట్ పోతుంది. ఇది ఆర్గానిక్ ఉప్పు అనమాట. ఇది నేను తీసుకున్న కంటే సింగిల్ పాలిష్ బియ్యం, పొట్టు, పెసరపప్పు. ఎందుకంటే రైస్లో ఎలాగూ ఫైబర్ ఉండదు కదా, తక్కువ కదా, అందుకని పొట్టు పెసరపప్పు తీసుకున్నా ఫైబర్ కోసం, రిచ్ ప్రోటీన్ కోసం. ఈ అచ్చిటి గడ్డు ఉప్పు వేసుకున్నాక అది అమ్మ అలా వేసిందండి. ఆ ఉప్పు కొద్దిగా నీళ్ళలో తడిపేసి దీన్ని వేసారు. అదే నేను కూడా ఆచరిస్తున్నాను. చూసారు కదా దగ్గరకు వచ్చేసింది. ఒక గ్లాస్కి 3 పావు చీరలు పాలు, 3 గ్లాసులు. అందరికి అర్థం కావడం కదా, గ్లాసులు చూపించాను. చూసారు కదా, ఇప్పుడు అంతా ఉడికిపోయింది కాబట్టి బెల్లం కరిగించి పెట్టుకున్నాను కదా. చూసారా ఇలా తిప్పుతూ పోయాను. మీకు బెల్లం ఇంకా చాలలేదని మీకు అనిపిస్తే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను చెప్పిన కొలత కరెక్ట్గా సరిపోయింది. చూసారా చూసారా ఎక్కడ విరగలేదు పాలు. చాలామంది అంటారు పాలు విరిగిపోతాయి బెల్లం వేసారు, కానీ చూడండి లేకుండా పాకం చేసి అంటే కరిగించి తిప్పుతూ పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కలిసిపోయిందండి. ఇప్పుడు ఇలాచి పొడి వేస్తాను. ఇలాచి పొడి నేను ముందే పౌడర్ చేసుకుంటాను. మిక్సీలో కొద్దిగా పంచదార, ఇలాచి కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను. అంటే రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇవి అన్నిటికీ ఒక డబ్బా పెట్టుకొని వాడుతుంటా కాబట్టి ఎక్కువ ఇలాచితో అవసరం ఉంటుంది కాబట్టి పెట్టేసుకున్నాను అనమాట. అది ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి క్షీరానికి. ఎప్పుడైనా అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు నెయ్యి వేస్తేనే బాగుంటుంది. అయిపోయింది, డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంది. చూసారు కదా ఇట్లా నేను ప్రతి వారం నేను చేసి పెట్టుకునే క్షీరాన్ని. ఇంతేనండి, చిట్టుగడు పచ్చకర్పూరం కూడా ఇష్టమైన వాళ్ళు పైన దొరకవచ్చు. నేను సరస్వతి అమ్మవారికి పెట్టే ముందు లైట్గా పచ్చకర్పూరం కూడా వేస్తాను, చూపిస్తాను ఎట్లుందో పచ్చకర్పూరం ఎట్లుంటుందో. చూసారు కదా చిట్టుగడు, ఇది పచ్చకర్పూరం లైట్గా అంటే గుమ్మగుమలాడుతూ ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైంది కదా పచ్చకర్పూరం అంటే. ఇదండి నేను చేసి పెట్టే నైవేద్యం. కాకుంటే ఇది అమ్మవారి నివేదించి మళ్ళీ సర్వింగ్ ప్లేట్లో తీసుకొని అప్పుడు చూపిస్తాను మళ్ళీ. చూసారు కదండి గుమ్మగుళ్ళు ఆడిపోతుంది. ముంగలి పచ్చకర్పూరం వేసాను,
మరీ అద్భుతంగా ఉంది వాసన అయితే. స్మెల్ కానీ ఆ నెయ్యి కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇట్లానే నేను ప్రసవారం చేసుకుంటూ ఉంటాను. అమ్మవారికి క్షీరాన్ని చేయాలనుకున్నప్పుడల్లా ఇలాగే చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరూ ఇగో ఇలాగే చేసి చూడండి. కొలతలు కూడా కరెక్టే కాకుంటే నేను సింగిల్ పాలిష్ చేసిన బియ్యం వాడాను. మీరు వైట్ రైస్ వాడుకోవచ్చు దీని బదులు. అలాగే నేను పొట్టు పసరుపప్పు వాడాను. మీకు తెలుసు కదా నేను హెల్తీగానే అన్నీ చూసుకుంటానండి. అందుకని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. అంటే పొట్టు పెసరపు లేకపోయినా మామూలు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకోటి కొత్తగా న్యూగా ట్రై చేసే వాళ్ళకి పిల్లలకి ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఇలాంటి తప్పు చేశాను ఫస్ట్లో స్టార్టింగ్లో. మా అమ్మమ్మ చెప్పారు ఏంటంటే మంచిగా పాలు ఉన్నాయి కదా అని డైరెక్ట్గా పోసేయకండి. ఎందుకంటే దానిలో కొంచెం నీళ్లు కూడా కలిపిపోయింది. ఎందుకంటే చిక్కడి పాలలో అయితే బియ్యం ఉడకవు. ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దానిలో చిక్కడి పాలు అయితే వాటర్ కూడా కలిపి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు పోయలేదంటే ఆవు పాలు ఎలాగ పలుచుకున్నాయి కదా, అందుకే నేను నీళ్లు పోయలేదనమాట. చూసారు కదా నా ఈ క్షీరాన్న రెసిపీ నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ మీ ఈ వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళకి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.